హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. గత 5 సంవత్సరాల నుంచి పెంచుతున్నది సపోటా, ఇది సిల్వర్ సపోటా అంటారు, లేదా రెడ్ సపోటా అంటారు, లేటెస్ట్ సపోటా అంటున్నారు, కొత్త సపోటా అని చెప్పేసి 5 ఏళ్ళు చెట్టండి. ఇంతవరకు ఒక ఫ్లవర్ కానీ ఒక పిండి కానీ రాలేదు. దీన్ని ఇంకా నేనైతే డెవలప్ చేయలేదండి, అసలు అలా వేసి వదిలేశాను. చూడండి ఎలా ఉంటాయి చెట్లు, చూపించాను ఎంత ఎత్తు పెరిగినాయో, ఎలా ఉన్నాయో. అంటే అన్నీ కూడా అన్ని వాతావరణాలకే అన్ని మట్టికి సూట్ అవ్వాలని రూల్ ఏమీ లేదండి. తెచ్చిన మొక్కలు మా దగ్గర కూడా కొన్ని ఫెయిల్ అవుతుంటాయి, వాటిని మేము తయారు చేయం. ఏదైనా కాయలు కాసి ఉపయోగపడద్ది అందానికా, కమర్షియల్కా, లేకపోతే ఏదైనా ఫామ్ హౌస్కా, టెరస్ గార్డెన్ కానీ నిర్ణయించి తయారు చేస్తాం. చూడండి మొక్క ఎలా పెరిగిందో, ఒక్క కాయ లేదు, ఒక పిండి కానీ ఒక పూత కానీ లేదండి. చూడండి చూపిస్తాను మీకు. ఇదిగోండి, చూడడానికి సపోటా ఫ్యామిలీయే, సేమ్ సపోటాలాగా ఉంటుంది. ఇదిగోండి చెట్ల సైజ్ చూడండి ఎంత పెరిగినాయో. ఇదిగోండి దీన్ని మొదలొచ్చి, ఇదిగోండి 5 ఏళ్ళు వయసు వచ్చిందండి వీటికి. 5 ఏళ్ళు అయినా కానీ ఇదిగోండి రమారామి 15 అడుగులు ఎత్తు పెరిగిందండి. ఎక్కడ ఒక పిండి కానీ పూత కానీ లేదు. ఇందులో 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయన్నమాట అండి, సిల్వర్ సపోటా, రెడ్ సపోటా అని చెప్పేసి 2 షేడ్స్ ఉన్నాయి. ఈ షేడ్స్ అన్నీ కూడా మన క్లైమేట్కి, మన సాయిల్కి అయితే స్పందించలేదు. మరి ఎక్కడన్నా స్పందింతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా కాయలు కాస్తే కానీ కామెంట్లో పెట్టండి, నేను కూడా చెట్టు చూడడానికి వస్తాను. ఇది మీ సప్తగిరి నర్సరీ బుర్లంక.